భూమి ఆక్రమణ కోసం ఓ రౌడీ షీటర్ మహిళను బెదిరింపులకు గురి చేసిన ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో కలకలం రేపింది. నరసమ్మ తన సొంత పొలంలో వరి పంట సాగు చేయాలని సిద్ధం చేసుకున్న సమయానికి ఆ రౌడీ షీటర్ వచ్చి తన పొలాన్ని నాశనం చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన పొలంతో పాటు మరికొందరి పొలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది. తనకు ఎక్కడా న్యాయం జరగదు అనే ఉద్దేశంతోనే కలెక్టర్ దగ్గరకు వచ్చి తమ బాధను వెల్లడించానని తెలిపింది. ఎలాగైనా తన సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కన్నీరు మున్నీరైంది. జీవనం కట్టుకుంటుండే కానీ మూడేళ్ళు అవుతుంది నాకు బాధ పెట్టారు. మరి నాగన్నా కత్తులు కొండయ్యా మూడేళ్ళ వంటి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏమంటే వాళ్ళు ఎందుకమ్మా నీకు నీకు ఆడపిల్ల తల్లి కదా నీకేంటికి భూమి నీకు ఒక ఎకరా చాలదా నీకేంటికి ఎక్కువ భూమి ఎక్కువ ఉండకూడదు నీకు నువ్వు పిల్లలకి ఇచ్చేది నీ బిడ్డలకి ఇచ్చేదానికే బిడ్డలు కొన్నాయమో కొడుకులు కొన్నాయమో అని నీకు కొడుకులు లేరు కదా గుంచుకోవాలని ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను చాలా నాట్లు కారకారకు దున్నిస్తూ కారకారకు పంట పెడితే పోతే కారకారకు రెండు ప్యాకెట్లు నార బోర్ వేసుకున్నాను పన్నెట్టుకు కట్టుకుంటున్నాను. కాకపోతే ప్రతి సంవత్సరం నన్ను నార ఎండ పెడతానే ఉండరు కారకు రెండు ప్యాకెట్ల లెక్కన సంవత్సరానికి మూడేళ్ళ నార అవుతాను. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది నేను ఎన్నాళ్ళని ఇట్లా బతకాలి. గవర్నమెంట్ గారు నన్ను మళ్ళా సరిదీసి అమ్మారావు గారు నాకు ఎంతో మేలు చేయాలనుకున్నా వాళ్ళ మీద ధర్నాలు చెప్తున్నారు ధర్నా మీద ధర్నా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎస్ఐ గారు కూడా మళ్ళీ సరిదీసినారు. కాకపోతే అయినా ధర్నా మీద ధర్నా చేస్తున్నారని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కత్తలకొండయ్య దిమ్ముగుడి దిమ్ముడి రై అది కత్తలకొండ అంటే రౌడీ షీటర్ అయ్యప్ప అయిపు బెదిరిస్తూ ఆమెకు ఆమె భూమి అంతా ప్రజలకి ఇల్లు అంటాడు సార్. నేను ఎట్లా బతకల్లా ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ ఎందుకు వచ్చాము ఇదే సార్. నేను ఈ కలెక్టర్ ఆఫీస్కు ప్రతిరోజు ఇట్లా నన్ను కేసు పెట్టినా కూడా నన్ను ఎంఐజీ అంటే ఎంత ఇచ్చినారు సార్ అయినా కానీ వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదే. నేను ఇంకా బతికేది అట్లా నాట్లు ఎత్తి పీకేసినారు నాట్లు అన్నీ పెరికేసినారు ఇప్పుడు కానీ ఇంకా ప్యాకెట్ నారు అట్లేదు నేనేం చేయాలా నేను బతకకూడదు అనిపించింది. ఒక పని నా మంది దా చచ్చిపోదాం అనిపించింది ఎందుకు బతకాలి ఎంత అమాంతి ఊర్లో పొద్దుమునుకల ఊర్లో పాతండి వస్తాను పాతండి వస్తాను ఎవరు న్యాయం చేస్తారు నాకు కలెక్టర్ తప్ప నాకు ఎవరు న్యాయం చేయలేరు. పోలీసు వాళ్ళు రావాలా మాటి నాటి లేకుంటే చంపేస్తారు నన్ను దెబ్బ చంపేస్తారు. కొడియన్న తీసుకొని వచ్చినారు సార్ బందోబస్తు నాకు కావాల లేకుంటే నన్ను అయితే చంపేస్తారు. కొడియన్న తీసుకొని వచ్చినారు టాటర్లకు అడ్డం వచ్చినారు టాటర్లకు అడ్డం వచ్చినారు టాటర్లకు అడ్డం వస్తే వాళ్ళు ఎదబడి ఇంకా టాటర్లు రాలేదు. నేనే దినం ఇంత గెడ్డు కోసుకుంటూ ఆ దినం ఇంత నాటుకుంటూ ఐదు నాళ్ళు పని చేస్తే ఐదు నాళ్ళ పని వ్యర్థం చేసినారు నాట్లన్నీ వీకేసి బురదలేకి తొక్కినారు సార్ నాకు. ఏం సార్ అంత అన్యాయం సార్ నాటటోళ్ళు బతకకూడదా భూమి పైన అడుకుల తల్లి ఉండకూడదు మగళ్ళు ఉండాలి బతకల్లా గాగుండాలి బతకల్లా నాటటోళ్ళు బతకనేకూడదు. అందుకు నాకు న్యాయం చేయమని కలెక్టర్ గారికి కోటి వందనాలు చెప్తూ నాకు న్యాయం చేయాల పోలీసు వాళ్ళ ద్వారా కానీ న్యాయం చేయాల లేకుంటే నన్ను బతికినీరు నన్ను కానీ నా పిల్లలు కానీ బతికినీరు నా పిల్లలు రాకూడదు అంటారు సార్ వాళ్ళు. నాకు అడ్డం అసలు నా తరపున వస్తే నా పిల్లలు రాకూడదు అంటారు నా అల్లుళ్ళు రాకూడదు అంటారు నా పిల్లలు రాకూడదు అంటారు వాళ్ళు ఎక్కి ఎంతమంది అయిన దొరకొచ్చుకోవచ్చు బలంతులు సరే.